హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈ ఇంట్లో వ్లాగ్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్లీ ఈ హౌస్లో వ్లాగ్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను అండి. సో ఈరోజైతే ఇది మొత్తం, అంటే ఆల్మోస్ట్ నిన్నైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక 70% వరకు మిగిలింది అయితే ఈరోజు మేము ఆర్గనైజ్ చేయబోతున్నాం అన్నమాట. సో అత్తమ్మ వచ్చేసి 10:30కి అట్లా వస్తా అన్నారు. అత్తమ్మ వచ్చాక ఇవి అంట్లు మిగిలినవన్నీ కూడా పైన వేసేయాలి. సో నైట్ అయితే ఫుల్ వర్షం పడిందండి మాకు. సో దీని తర్వాత అయితే వ్లాగ్లో నేను ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. వ్లాగ్ చూస్తూ ఉండండి. అండ్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేసి దాని తర్వాత వాచ్ చేయండి. దానివల్ల ఇంకొంతమందికి మన వ్లాగ్స్ రీచ్ అవుతాయి, ఇంకా మన ఛానల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. సో క్లైమేట్ అయితే చూసారు కదా, చాలా చల్లగా మంచి వర్షాలు పడుతూ ఉన్నాయండి. నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో చూసారు కదా, బయట అయితే బాగా రెయిన్ పడిందండి నిన్న ఈవినింగ్ సడన్గా అన్నమాట. సో బాగుండింది 7 వరకు కూడా, ఉన్నట్టుండి 7:30కి హెవీ రెయిన్ ఇక్కడ పడింది. అండ్ అమ్మ వాళ్ళ ఊర్లో కూడా పడింది అనమాట. అదే టైంలో అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. సో వర్షం అక్కడ కూడా పడిందంట. సో ఫైనల్గా ఇప్పుడు టైం అయితే 6:30 అయింది. నేను మార్నింగ్ లేచేసాను. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఏంటి అంటే, నిన్న వ్లాగ్ అయితే నేను మీకు షేర్ చేయలేదు. సామాన్లు అవి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా మోస్ట్లీ నేనైతే వ్లాగ్ మీతో షేర్ చేయలేదు. అంటే జస్ట్ చూపించాను కానీ ఏం చేయలేదు. సో నిన్నైతే ఆల్మోస్ట్ మనకి 70% వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇల్లు సర్దడం కానీ, బట్టలు సర్దడం కానీ ఇదంతా అయిపోయింది అనమాట. కిచెన్ కూడా సర్దేసుకున్నాను. ఇంకొక 25-30% మాత్రమే మిగిలింది. అదేంటంటే బయట వరకే అనమాట. అండ్ కొన్ని అంట్లు ఉన్నాయి. సో అవి ఏంటంటే తోమేసి పైన వేసేయాలి. అత్తమ్మ అప్పటి నుంచి పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా, లైక్ ఇలాంటివి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవి తోమేసి పైన వేసేసేయడమే. తుడిచేసి సమ్ సైడ్స్ ఉంటాయి కదా బెడ్రూమ్స్లో, అక్కడ వేసేస్తాను. సో అంతే అనమాట. అలా చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని మొక్కలు ఉన్నాయి. సో మనం చూసిందే కదా మందారం చెట్టు, ఇంకా తులసి మొక్క. ఏంటంటే మొన్న తెస్తూ ఉన్నప్పుడు ప్లాస్టిక్ కుండీలో వేసున్నాను నేను. సో దానివల్ల ఏంటంటే స్లిప్ అయింది. సో కుండీ మార్చాలన్నమాట. సో ఈరోజు ఇవి కంప్లీట్ అయిపోతే ఇంకా స్నానం చేసేసి రాళ్ళు ఉన్నాయి కదా అవి కూడా ఇక్కడ ఇటువైపు తులసి మొక్క సెట్ చేసుకుంటాను. ఫ్రంట్ మనకి సెట్ చేసుకోవడానికి లేదన్నమాట, ఇంకా అందుకని ఇక్కడైతే సెట్ చేసుకుంటాను. ఇంకా అయితే మెయిడ్ రాలేదు. ఈ లోపు నేనైతే కొన్ని పట్టలు అవి నానబెట్టుకున్నాను. కొంచెం వర్షం క్లౌడీగా ఉంది కానీ వర్షం అయితే పడట్లేదు. మేబీ నాకు తెలిసినంత వరకు ఎండ వచ్చేలాగా ఉంది. సో ఇంకొక 2-3 టైమ్స్ కనుక మిషన్ వేసేస్తే హ్యాపీగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుకు. సో ఇవి తోమిచ్చేసి పైన వేసేస్తే ఇంక ఇదంతా కడిగిచ్చేసి ఒకసారి హౌస్ కూడా కడిగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా డస్టీగా ఉంది. సో ఇంకొకసారి లాస్ట్ ఫైనల్ కడిగిచ్చేసి ఇంక ఎప్పుడైనా కానీ మనం డైలీ, అంటే డే బై డే కానీ, 3 డేస్కి ఒకసారి కానీ, వీక్లీ ట్వైస్ కానీ తుడుచుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈరోజు మాత్రం లోపల కడిగిచ్చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. సో టైం అయితే 6:45 వరకు అవుతుంది. నేనైతే 6:30కి లేచి కొంచెం పట్లు నానేసి, సరే నిన్న కూడా వ్లాగ్ షూట్ చేయలేదు కదా, ఈరోజు షూట్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఇంకా మెయిడ్ రాలేదు. నార్మల్గా అయితే 6:30కి వస్తారు. ఓకే, వచ్చేస్తారు అనుకుంటా. సో ఇదండి ఈరోజు అప్డేట్ అయితే. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ నేను. సో నెక్స్ట్ ఇక్కడ నేను పట్టలు నానబెట్టి ఉతుకుతూ ఉన్నాను. దాని తర్వాత గుర్తొచ్చింది అనమాట, నిన్న కూడా వ్లాగ్ షూట్ చేయలేదు, ఈరోజు ఎలాగైనా వ్లాగ్ షూట్ చేయాలి అని చెప్పేసి ఇలా చేశాను. సో ఇక్కడ చూసారు కదా, పట్టలు నానబెట్టి ఉతుకుతూ ఉన్నాను. ఇంక ఇవన్నీ ఉన్నాయండి. ఈ సిలిండర్ ఉందన్నమాట, ఈ 2 ఉన్నాయి కదా, ఈ ఒకటే ఉన్నాయి. ఇవి మన కిచెన్లో అనమాట. సో ఇవి తోమించేసుకొని కిచెన్లో పెట్టేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా పైన పెట్టేసేయాల్సినవి అనమాట. సో చూసారు కదా, ఇవి వర్క్ ఉందండి. ఇది తీసేసి ఇంకా ఇక్కడ పైన పెట్టేసుకుంటే ఈరోజు లా అంటే కంప్లీట్ అయిపోతుంది మొత్తం వర్క్ కూడా. సో ఇంక ఇవి కర్టెన్స్, ఫ్రిడ్జ్ కవర్స్ అవి ఉన్నాయి. ఇంకా అవి రేపు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో లోపల ఎక్కడ అక్కడ ఉన్నాయి. ఇంకా అంటే లోపల పని అయిపోయిన తర్వాత, ఇల్లు కడిగించేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా సర్దేసుకుంటాము. సో దాని తర్వాత కూడా మీకు మళ్ళీ నేను చూపిస్తాను. మిషన్ అయితే నేను అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరుగుతుందండి. ఆ రోజే నేనేమనుకున్నాను, ఇంకొక 2-3 టైమ్స్ వేస్తే అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఈలోపే ఆ మిషన్ పూర్తిగా పోయిందనమాట. మొన్నటి వరకు చెప్తున్నా కదా రిపేర్ అని చెప్పేసి. సో ఆయన కానీ పని చేస్తుండింది, ఒక 4-5 క్లాత్స్ అట్లా వేస్తే. కాకపోతే ఆ రోజు అసలు పని చేయలేదన్నమాట. వాటర్ అయితే అసలు వదలట్లేదు.
సో ఇంకేం చేద్దాం ఎలాగోలాగా అని చెప్పేసి కొన్ని కొన్ని అయితే 2-3 డేస్కి ఉతికేసాను. ఈ బ్లాగ్ ఒకటే అండి, ఇంకా దాని తర్వాత నుంచి అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేయలేదు. దాని తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్ బ్లాగ్. సో ఇలా అయితే ఇంకా ఈ లోపు ఏంటంటే మేము ఏమనుకున్నామంటే నిన్న ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు ఒక ట్యాంక్ ఈజీగా ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ వస్తుందని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే డే బై డే అయితే వాటర్ ఫిల్ చేయాల్సి వస్తుందండి. అంటే మనం ఎప్పుడు మనకి ఎప్పుడు తెలియదు కదా ఎన్ని వాటర్ వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూసారు కదా వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి, కాకపోతే ఎండ అయితే వస్తూ ఉంది. సో ఈ బట్టలు ఆరేది ఒక పెద్ద కష్టం అయిపోయింది. అందులోనూ మనకేంటంటే ఇంకా కింద కట్టుకోవడానికి కూడా లేదనమాట. సో ఇక్కడైతే వీళ్ళు హౌస్ అయితే కడుతూ ఉన్నారు చూడండి. ఇంకా మనకి కింద ఏమైనా కట్టుకోవడానుకుంటే కిందైనా వేసుకుంటాము, కాకపోతే ఆ ఫెసిలిటీ కూడా లేదు. మిద్ది పైనే వేసుకోవాలి, వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బంది పడతామేమో మనము. సో ఇంకా చూసారు కదా బట్టలు అయితే ఉతకడం అయిపోయింది. ఒక 3-4 ఉన్నాయి, అవి ఉతికేసాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ కర్టెన్స్, ఫ్రిడ్జ్ మీద కవర్ ఉంటుంది కదా, సో ఇవన్నీ కూడా ఉతికేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉండిందండి. కరెక్ట్గా అప్పటికైతే 6:45 అట్లా అయింది. అంతలోపు తను వచ్చేసారనమాట. ఇంకా అత్తమ్మ వచ్చేసి 8:30కి అట్లా వచ్చారు. సో ఇంకా మేమైతే అవన్నీ క్లీన్ చేసేసి ఎక్కడొక్కడ సర్దేశాము. దీని తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. దీని తర్వాత నేను వ్లాగ్ అయితే ఏం కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే అప్పటి ఇంకా అందరూ వచ్చాక పని ఉంటుంది కదా, పని చేసుకుంటా సర్దుకుంటా నేను ఒకటే అవన్నీ చూసుకోవాలి. అతను కూడా కొంచెం లేట్గా వచ్చారు కాబట్టి లేట్ అయిపోయింది అనమాట. సో నాకైతే ఈ ఎండ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఒకటే చూసుకుంటూ ఉన్నాను. టెరస్ మీదకి వచ్చానమాట. తీగలు అయితే ఇటువైపు కట్టేసుకున్నామండి. అటువైపు ఏంటంటే మనకి కొంచెం కరెంటు తీగలు ఉన్నాయన్నమాట, దానివల్ల కొంచెం భయంగా ఉంది. సో ఇటువైపు అయితే నేను ఆయన ఆల్రెడీ వీళ్ళు మేకులు కొట్టేస్తున్నారనమాట, చిన్న చిన్నవి. హైట్ చాలా తక్కువ ఉంది. సో అయినా కానీ ఎలాగోలాగైతే అడ్జస్ట్ అవ్వాలి. ఇవన్నీ మొక్కలు చూసారు కదా వర్షం పడేసరికి చాలా అందంగా గ్రీనరీగా ఉన్నాయి. సో ఇదేంటంటే మనం మొన్న చెప్పాను కదా నేను మీకు, మనం కాగడాలు కనకాంబరాలు వీటిల్లో వేసి అల్లుకుంటామండి. సో ఆ చెట్టు అనమాట చాలా బాగుంది. ఇదైతే చామంతి చెట్టు, మెరూన్ కలర్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే లాస్ట్ టైం నేను ఆ ఇంట్లో కుండీలు పెట్టాను కదా, సో అప్పుడు నాటాను అనమాట. బయట చూసారు కదా వర్షం పడుతూ ఉంది. ఇంకా ఈ పట్టలు కొన్ని పైన వేసి దాని తర్వాత అయితే నేను మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను. సో ఇక్కడ మనం ఉండే ఏరియా అయితే ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. సో మన ఓన్ హౌస్ అయితే ఎంత ఫ్రీగా ఉంటామో అంత ఫ్రీగా ఉంది. సో హ్యాపీగా అనిపించింది అనమాట. మోస్ట్లీ ఇంకా మన గోల్ రీచ్ అయ్యే వరకు ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా ఏంటి అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఫైనల్లీ మన మంచిగా ఏదైనా. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే పైన బట్టలు ఆరేసి వెళ్ళిపోయాను. ఇంక ఇవన్నీ కూడా నేను నా డ్రెస్సెస్ ఇవన్నీ కట్టాను కదా, ఆ శారీస్ అనమాట. ఇంకా ఆయన లేపేసి బండి తీయమని చెప్పేసి అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు టైం అయితే 9 అయింది. సో వర్షం పడుతుంది కాబట్టి కొంచెం క్లౌడీగానే ఉంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఎండ వచ్చింది ఆ రోజు. సో కొంచెం ఎండగా ఉంది, మళ్ళీ వర్షం పడుతూ ఉంది, అలా ఉండిందనమాట. సో ఫైనల్గా ఇంకంతా అయిపోయిన తర్వాత తనైతే వెళ్ళిపోయారు 9:00. ఇంకా అత్తమ్మ తోమేసి అన్నీ తోమిచ్చేసి పక్కన పెట్టేశాను. ఇంకా అత్తమ్మ వచ్చేసి అవన్నీ తుడిచేసి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టి కిచెన్లో కూడా కొంచెం నాకు అట్లా ఆర్గనైజ్ అవి చేసేసి ఇవి ఉంచుకో ఇవి ఉంచుకో ఇవి యూజ్ అవ్వవు అవి తీసి పైన పెట్టేసి అట్లా కొంచెం చెప్పేసరికి అన్నీ ఈజీగా ఫాస్ట్గా అయిపోయాయి. సో తినైతే 9:00 వాళ్ళ పాప కూడా ఉంది. పాప అంటే చిన్న అమ్మాయి ఏం కాదులేండి, కొంచెం పెద్ద అమ్మాయి అనమాట. సో తను కూడా ఉండింది, తను నాకు కొంచెం హెల్ప్ చేస్తూ అవి ఇవి అందించడం ఇలా చేసింది అనమాట. సో ఫైనల్గా తను ఏంటంటే వర్షం పడుతుంది లేక వద్దని చెప్తున్నా కానీ పర్లేదమ్మా అని చెప్పి ముగ్గు అయితే వేసింది. చూసారు కదా చిన్న చిన్నగా వేసేది బాగుంటుంది సింపుల్గా. ఇంకా మీరు కూడా ముగ్గులు బాగా లైక్ చేస్తారు కదా అని చెప్పేసి ఎప్పుడు నావే చూసి చూసి బోర్ అయిపోతుంటారు. సో ఇలాంటివి కూడా సింపుల్గా వేసి అప్పుడప్పుడు తనైతే బయట వేసేస్తారు. మనం లోపల ఉంది కదా గ్రిల్స్ దగ్గర, అక్కడైతే నేను వేసుకుంటాను. బయట అయితే తను కడిగేసి ముగ్గు పెట్టేసి వెళ్ళిపోతారనమాట. సో కొంచెం వర్క్ ఎక్కువైంది ఇంతకు ముందు నా ఇంటికంటే కూడా. ఇది పెద్ద అంటే ముందంతా వాష్ చేయాలి ఇదంతా ఉంటుంది కదా. సో ఆయన కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి పొద్దున్న అన్నీ కడిగేసి ముగ్గులు పెట్టుకుంటే. ఇంక ఇక్కడ ఇంటి ముందు వచ్చేసి నేను కడిగేశానమాట. సో ఇంకా అత్తమ్మ వచ్చారు. అత్తమ్మ వచ్చిన తర్వాత ఏంటంటే అత్తమ్మ స్నానం చేసి వచ్చేసారు కదా, ఇంకా వచ్చాను కదా ఎట్లాగో అని చెప్పేసి ఫస్ట్ అయితే తులసమ్మని తీసేసి పక్కన పెట్టేశారు. అంటే ఇంకా నేను మళ్ళీ స్నానం చేసి ఎప్పటికవుతుందో ఏమోలే అని చెప్పేసి అత్తమ్మ లోపల
లోపలి పెట్టేశారన్నమాట 8:30 కి వచ్చేసారు తులసమ్మని ఇటువైపు నేను చెప్పాను కదా ఇటువైపు సెట్ చేసుకుంటున్నాము ఇంటి ముందు అయితే మనకి అంత ప్లేస్ లేదు గేట్ అవి ఉన్నాయి కాబట్టి సో ఫైనల్ గా ఈ విధంగా ఉండండి మార్నింగ్ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ లోపల ఉన్న చెట్టు అయితే ఇక్కడ బయట పెట్టేసుకున్నాము మందరం చెట్టు అవి ఉన్నాయి కదా అండ్ ఇక్కడ చూసారు కదా పూలు ఎంత బాగున్నాయో ఇవైతే నార్మల్ గా ఉండవు ఇంకా మనం పూజ చేయట్లేదు కదా పూజ గది ఒకటే సర్దుకోవాలి పూజ గది కబోర్డ్ అవి రెండే మిగిలి ఉన్నాయి చూసారు కదా మందారం పూలు కూడా పూస్తున్నాయి బాగా బాగా పూస్తుందండి కాకపోతే టబ్ లో కాబట్టి దీనికి అంత మట్టి సరిపోవట్లేదు నేను ఏమనుకుంటానంటే అక్కడ పాదు ఉంది కదా దాంట్లో తీసి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా సో చూద్దాం ఎలా అవుతుందో ఏంటో అనేది టైం పడుతుంది ఇవన్నీ చేసుకునేసరికి ఫైనల్ గా ఇలాగ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో హాయ్ అండి సో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అదేంటి గుడ్ మార్నింగ్ చెప్పి మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నా అనుకుంటున్నారా సో మధ్యలో ఏంటంటే నేను అక్కడ వరకు కవర్ చేశాను ఈ లోపల కంటే అత్తమ్మ వాళ్ళు పని అంతే మెయిట్ కూడా వచ్చేసారనమాట ఇంకా దానివల్ల ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే నేను షూట్ చేసుకుంటూ అసలు కుదరలేదనమాట దానికి ఇంకా ఫోన్ కూడా పట్టుకోలేదు ఫోన్ ఎక్కడ పెట్టానో కూడా తెలియదు ఇప్పుడు వెతుక్కుంటే కనిపించింది అనమాట సో ఆల్మోస్ట్ మొత్తం సర్దేశానండి అంటే కిచెన్ వరకు అంటే మొత్తం అంటే ఇంట్లో అడ్డం లేకుండా ఎక్కడైతే పెట్టేశాము పైన పెట్టాల్సినవి పైన పెట్టేశాము ఇంకా అన్నీ సర్దేశామన్నమాట ఫ్రిడ్జ్ మాత్రం క్లియర్ అయిపోయింది ఫ్రిడ్జ్లో అయితే ఏం మార్చాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ కబోర్డ్ ఉందన్నమాట ఈ కబోర్డ్ కూడా కొంచెం సర్దాలి ఆ బాక్స్ ఉంది కదా కాటన్ బాక్స్ ఉంది కదా కింద దాంట్లో ఉన్నాయి కొన్ని సో ఇవన్నీ కూడా ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అనమాట నిన్న సర్దుకునేటప్పుడు ఐరన్కి ఇవ్వాల్సినవి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా మళ్ళీ అన్నయ్య మ్యారేజ్ మళ్ళీ తీసి పెట్టి అన్ని ఎందుకు నలిగిపోయిన బట్టలన్నీ పక్కన పెట్టేశాము ఒకేసారి ఐరన్కి ఇచ్చేద్దామని చెప్పి సో ఇంకా ఇవేంటంటే ఫ్లవర్స్ ఉంటే ఇట్లా కప్లో వేసి పెట్టేశారనమాట బాగుంటుందని చెప్పేసి ఇంకా కిచెన్ అయితే నేను మీకు ఒకసారి చూపిస్తాను సో అవన్నీ కూడా ఇంకా అలాగే ఉండవండి ఇంకా వాటిల్లో కూడా తీసేయాల్సినవి చాలా ఉన్నాయి నేను అవన్నీ వాడేది లేదు ఏం లేదు కాకపోతే పెట్టేశాను అలాగా ఇంకా వాటిల్లో కూడా కొన్ని కొన్ని తీసేసి నాకు కావాల్సినవి కొన్ని మాత్రమే ఉంచుకుంటాను సో ఇప్పటికైతే టైము 12:30 అయింది అత్తమ్మ అయితే జస్ట్ అట్లా వెళ్ళిపోయిందనమాట సో తను కూడా మార్నింగే వచ్చేసింది టిఫిన్ కూడా ఏం తినలేదండి నేనైతే పాలు తాగేశాను బ్రెడ్ ఉంటే బ్రెడ్ తిన్నాను ఇంకా ఆయన అయితే అసలు తినలేదనమాట గ్రీన్ టీ తాగేశారు ఇప్పటి వరకు అవన్నీ సర్దుకుంటూ పైన వేయాల్సిన పైన తుడుచుకుంటూ ఇట్లాగే చాలా లేట్ అయిపోయింది అనమాట సో నిన్న ఏంటంటే మార్నింగ్ మేము ట్యాంక్ కడిగాం కదా ట్యాంక్ కడిగేసి అదంతా మిద్దంతా క్లీన్ చేసేసాము ఇంకా తర్వాత ఈవినింగ్ అత్తమ్మ వచ్చారనమాట బీరువాలు బట్టలు ఇవన్నీ సర్దేసుకున్నాము ఇంకా ఈ రోజు అయితే ఇది 3 డేస్ పట్టింది అది కూడా ఇంతమంది ఉండబట్టి హస్బెండ్ ఆయన కొంచెం హెల్ప్ చేయబట్టి అత్తమ్మ హెల్ప్ చేశారు ఇంకా తను వచ్చి తోమేస్తూ ఉన్నారనమాట మెయిన్ భలే వర్క్ చేసిందండి తనైతే సో చాలా ఈజీగా చేసేసింది నార్మల్గా చాలా స్లోగా చేస్తూ ఉంటుంది కాకపోతే చాలా ఫాస్ట్గా హెల్ప్ చేసిందనమాట అండ్ వాళ్ళ పాప కూడా ఉంటుంది సో తను కూడా వచ్చింది ఇంతమంది కష్టపడేసరికి 3 డేస్లో కంప్లీట్ అయిపోయింది లేదంటే ఇంకా చాలా చాలా లేట్ అయిపోయేది సో ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ లవ్ కేర్ ట్రిప్ని తీసుకురమ్మని చెప్పాను నేను వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఏమైందంటే ఇంకా నాకు కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్దాము నెక్స్ట్ వీక్ అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఫైనల్గా ఒకసారి ఎలా సర్దాను అనేది చూపిస్తాను రఫ్గా అవన్నీ కూడా ఇంకా చేంజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కాకపోతే ఒక్కసారి చూపిస్తాను ఏం చేసాము వర్క్ ఇప్పటి వరకు అని చెప్పేసి ఓకేనా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఫైనల్లీ హౌస్ అయితే ఇలా ఉందన్నమాట మార్నింగ్ కడిగించేసానండి సో కడిగించేసి ఆరిపోయింది అప్పుడు కూడా ఏం షూట్ చేయలేదు ఏమనుకోవద్దు సో నెక్స్ట్ అయితే కిచెన్ అనమాట ఇలా ఉంది ఇలా సర్దాను జస్ట్ అట్లాగా ఫాస్ట్ ఫాస్ట్గా పని అయిపోవాలి ఇంట్లో అడ్డాలు లేకుండా ఉండాలని చెప్పేసి జస్ట్ అలా ఆర్గనైజ్ చేశానండి సో ఇది ఇలానే ఉంటుందా మళ్ళీ చేంజ్ చేస్తానో ఇవన్నీ నాకు తెలియదు కాకపోతే ఇట్లా ఫస్ట్ అయితే అడ్డాలు ఇంట్లో అన్నీ ఎట్లంటే అట్లా ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు అసలు ఏదన్నా వంట చేయాలన్నా కానీ ఇంకా అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా అన్నీ సర్దేసుకున్నాను గ్లాస్ వేర్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా తీసేసాను అనమాట నాకు కావాల్సిన కొన్ని కొన్ని మాత్రమే ఉంచుకున్నాను ఇక్కడ చూసారు కదా లక్ష్మణ్ రేఖ గీయండి చీమలు రావు అన్నారు నేనైతే మొత్తం గీశాను అయినా కానీ అవి ఎలా వస్తున్నాయో లక్ష్మణ్ రేఖ మీదే తిరుగుతున్నాయి సో గండు చీమలు అండి గండు చీమలు వస్తున్నాయి ఎర్ర చీమలు వస్తున్నాయి అన్ని చీమలు వస్తున్నాయి ఏం చేసినా అవి పోవట్లేదు సో ఫైనల్లీ ఇవన్నీ గ్లాస్ వేర్ అనమాట కొన్ని కొన్ని ఉంచుకున్నాను మిగిలినవన్నీ తీసేసాయి ఎందుకు నేను వాడకుండా ఏం లేకుండా అవి కడగడం పెట్టడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి కడిగేసి అన్ని పైన ర్యాప్ చేసి పెట్టేశాము అండ్ ఇక్కడైతే ఇవన్నమాట డైలీ మనం వాడుకునేవి ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలానే అనమాట
చేంజెస్ అయితే ఏం చేయలేదు. ఇదైతే ఆయిల్ క్యాన్, ఇక్కడైతే మనం వాడుకుంటాం కదా గరిటెలు అవి ఇవే పెట్టుకున్నాను. ఇటువైపు అయితే ఇంకా పట్టకారు చాక్స్ అవన్నీ ఒక దగ్గర. అండ్ ఇదైతే నార్మల్గా బయట అంటే ఫ్లిప్కార్ట్లో అనుకుంటా తీసుకున్నాను. దీంట్లో అయితే ఇంకా మసాలా ప్యాకెట్స్, టీ కాఫీ పౌడర్ ఇవన్నీ కొన్ని కొన్ని అయితే బాక్సెస్లో వేసి పెట్టుకున్నాను అనమాట, ట్రేస్ లాగా. సో ఇది గ్యాస్ ఫైనల్గా, ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటంటే మనం కుక్ చేసుకున్నవన్నీ వండుకోవడం అంటే పెట్టుకోవడానికైతే ఈ ప్లేస్ వదిలేశాను. ఇంకా లౌకే పాప బుడ్డీలండి ఇవన్నీ, పాపం ఎక్కడెక్కడో పోయాయి షిఫ్టింగ్లో. సో ఇలా సర్దుకున్నామన్నమాట ఫైనల్గా, జస్ట్ అలా అలా తొందరగా పని అయిపోవాలి, అడ్డం లేకుండా ఉండాలని చెప్పేసి అలా సర్దేసుకున్నాము. ఇంక ఈ పైన అంతా ప్లేస్ ఉంది కాబట్టి కొన్ని అయితే తీసేసి ఇంకా ట్రేస్ అవి ఉన్నాయి బయట, సో అవి కూడా పైన పెట్టేయాలి. ఈ కింద ఏంటంటే బియ్యం ఉంటాయి కదా రెగ్యులర్గా, గోధుమలో ఉంటే ఏంటంటే పురుగులు పట్టేస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇవి మొన్న డీమార్ట్లో తీసుకున్నాను, అక్కడ అవి దాంట్లో పోసేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం క్రాక్ లాగా ఇచ్చింది అనమాట, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ వెయిట్ ఏం పెట్టకుండా జస్ట్ అట్లా డైలీ వాడుతూ ఉంటాం కదా అవి కొన్ని కొన్ని పెట్టాను వెయిట్ లేకుండా ఉండేవి. ఈ కింద ఏంటంటే మనం వీక్లీ వాడేవన్నమాట, అంటే చేపల అంటే చేపల ఫిష్ కోసము కర్రీ చేసుకుంటాం కదా అది బిర్యానీ దాబుర. పక్కన వచ్చేసి ఇంకా నార్మల్ స్టీల్ది ఏదో ఉంటే అవి ఎప్పుడైనా రేర్గా యూజ్ చేసేవి, అవన్నీ కింద పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా ఇవండి, వీటిల్లో కూడా కొన్ని తీసేయాలి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే, హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. సో ఎలా ఎలా సర్దామో, ఇంకా మెట్ల మీద కూడా చాలా ఉన్నాయి తీసేయాల్సినవి. ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా అక్కడ పెట్టేస్తే ఆ గ్యాప్స్ కూడా ఏమి ఉండవు, ఇవన్నీ కూడా ఇంక అక్కడ సర్దాల్సినవి అనమాట కిచెన్లో మనం యూజ్ చేసుకునేవి. సో ఇక్కడ మెట్ల మీద కొంచెం క్లియర్ చేయాలి. ఇక్కడ మనీ ప్లాంట్స్ ఇవన్నీ బయట పెట్టున్నాను ప్రస్తుతానికైతే.